ఆధ్యాత్మిక కార్యాల యొక్క లక్ష్యాలు ఆధ్యాత్మిక యొక్క ఫలితాలను పొందటాన్ని. ఆధ్యాత్మిక ఫలితాలనగా ముఖ్యంగా మనం అర్థం చేసుకునేది మోక్షం, ముక్తి పొందాలి. ముక్తిహిత్వాన్యతారూపం స్వరూపేణ వ్యవస్థిత. ముక్తి అంటే మనం ముఖ్యంగా అనుకునేది ఈ భవసాగరంలో, ఈ భౌతిక జగత్తులో మనం అనుభవించే రకరకాల దుఃఖాలు, రకరకాల క్లేశాల నుంచి విముక్తి పొందటం. అది ఒక్క ఎత్తవుతే రెండోది మన నిజస్థితికి రావటం, అంటే ఆత్మ యొక్క నిజస్థితిని మనం అర్థం చేసుకోవటం. జీవేరా స్వరూపహాయ్ కృష్ణేర నిత్యదాస్, జీవుడి యొక్క స్వరూపం నిత్య కృష్ణదాసుడై ఉంటాం. ఇది మన లక్ష్యమై ఉండాలి. ఇంకా దాన్ని లోతుగా తీసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యాలు భగవంతుడు ప్రేమించటం. మనం ఎంతోమందిని ప్రేమిస్తుంటాం, ప్రేమించడానికి ప్రయత్నం చేస్తుంటాం, కానీ వాస్తవంగా ఆ ప్రేమని స్వీకరించగలిగే ఏకైక వ్యక్తి భగవంతుడు. ఎందుకంటే ఆ ప్రేమ అనబడేదానికి, ఆ పవిత్ర ప్రేమ అనబడేదానికి కేవలం భగవంతుడు మాత్రమే, అది వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ ఈ జగత్తులో మనం చూపించే ప్రేమ ఇవన్నీ కూడా తాత్కాలికం, మరియు దాంట్లో అంత పవిత్రత కనపడదు. ఎందుకంటే ఇది భౌతికం కాబట్టి, ఈ భౌతికత్వం వల్ల వీటికి శాశ్వతత్వం లేదు. భౌతికం అనగానే అది అశాశ్వతం. అట్లాగే ఈ భౌతిక వస్తువులు అవనివ్వండి, వ్యక్తులు అవనివ్వండి, పరిస్థితులు అవనివ్వండి, ఇవి మూడు, ఇవన్నీ పరిస్థితులు, ఇవన్నీ కూడా అశాశ్వతం కాబట్టి మన ప్రేమ కూడా అశాశ్వతంగా ఉంటుంది. నేను చెప్పుకున్నట్టుగా ఈ మూడు రకాలుగా మనం మన ఆధ్యాత్మిక కార్యాల యొక్క ఫలితాలని మనం విశ్లేషించవచ్చు. అయితే ఈ ఆధ్యాత్మిక కార్యాలు ఏమి చేయాలి? మనకి శాస్త్రంలో చూసినట్టయితే వివిధ ఆధ్యాత్మిక కార్యాల గురించి ప్రస్తావన వస్తుంది. ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యాలు ఉన్నాయి, కానీ ఏది చేస్తే మేలు అనే దాన్ని భగవంతుడే, ఈ సందిగ్ధాన్ని మనని దాన్ని పూర్తి చేశారు. ఎలా పూర్తి చేశారు? అలా తను ప్రతి యుగంలో, నాలుగు యుగాలు ఉన్నాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ నాలుగు యుగాల్లో ఏ ధర్మాన్ని, ఏ కార్యాన్ని స్వీకరిస్తే మనం అతి తేలిగ్గా చేయటమును, మరియు మనం ఆకాంక్షించే ఆ ఆధ్యాత్మిక ఫలితాన్ని ఎంత తేలిగ్గా మనం పొందొచ్చు అనే దాన్ని ఆధారంగా భగవంతుడు నిర్ణయించారు. దాన్నే యుగధర్మం అంటారు. ప్రతి యుగానికి ఒక్కొక్క ధర్మాన్ని నిర్దేశించడం జరిగింది. కృతేయధ్యాయతో విష్ణు, త్రేతాయాం యజుతో మకై, ద్వాపరే పరిచర్యాయాం కలౌధరికీర్తనాత్. కృతయుగంలో కృతేయధ్యాయతో విష్ణు, ధ్యానం ద్వారా, అష్టాంగ యోగ పద్ధతుల ద్వారా మనం ఆధ్యాత్మిక ఫలితాలు ఏదైతే ఆశిస్తున్నామో అది మనం పొందగలుగుతాం. ఉదాహరణకి ద్రోమహారాజు కేవలం 6 నెలల్లో ఆయన అష్టాంగ యోగ పద్ధతిని స్వీకరించి తను ఆ పద్ధతి ద్వారా క్రమేణా ఉన్నత స్థాయికి, సమాధి స్థాయికి, ఆ తర్వాత భక్తికి, భక్తి స్థాయికి ఎదగలిగి భగవత్ సాక్షాత్కారం పొందారు. అలాగే త్రేతాయుగంలో కూడా నిర్ణయించిన పద్ధతి మఖై అంటే యజ్ఞాలు చేయటం, యాగాదులు చేయటం, యజ్ఞం ద్వారా భగవంతుడిని సంతృప్తి పంచే ప్రయత్నం చేయటం. సో ఇది త్రేతాయుగానికి సంబంధించింది. దశరథుడు కానీ, రోమపాదుడు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ లక్ష్యాల కోసమని యజ్ఞ ఆగాదులు చేయటం మనం గమనించాం శాస్త్రం. అలాగే ద్వాపరయుగంకి వచ్చేసరికి ద్వాపరే పరిచర్యాయం, ద్వాపరయుగంలో భగవంతుడి యొక్క అర్చామూర్తి యొక్క సేవ చేయటం అనేది, తద్వారా భగవత్ ప్రాప్తి, మన ముక్తి, ఆధ్యాత్మిక లక్ష్యాలు పొందుతామని చెప్పేసి భగవంతుడు విధించిన విధానం. మనం చూసినట్టయితే ద్వాపరయుగంలో ప్రతి ఒక వంశానికి వాళ్ళ వంశ ఆరాధనకై వాళ్ళ కులదైవం విగ్రహం ఉండేది. ఉదాహరణకి ఇప్పుడున్న కొన్ని విగ్రహాలు, అవి ఉడిపిలో ఉన్న కృష్ణుడు,
మరియు గురువాయూరున్న కృష్ణుడు, ఇవి రెండు కూడా, ఈ రెండు విగ్రహాలు కూడా, అలాగే శ్రీరంగంలో ఉన్న విగ్రహం, ఇవన్నీ కూడా ద్వాపర యుగంలో పూజించబడిన, సూర్య చంద్ర వంశాల్లో పూజించబడిన విగ్రహాలు. అలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి, అనంతమైన విగ్రహాలు. సో అలా ఈ విగ్రహారాధన బాగా చేసేవారు ఆ యుగంలో. స్వయంగా రుక్మిణీదేవి కృష్ణుడి యొక్క వెన్న దొంగ అల్లీలన్నీ స్మరించడానికి కోసమని కృష్ణుడే స్వయంగా తాను ఒక కవ్వం పట్టుకొని, ఒక వెన్న పట్టుకొని ఉన్న ఒక విగ్రహాన్ని తనకి ఇచ్చారు. ఇప్పుడు అది ఉడిపి క్షేత్రంలో పూజించబడుతుంది, స్వయంగా రుక్మిణీదేవి పూజించిన విగ్రహం. ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి విగ్రహారాధన. మరి కలియుగానికి వచ్చేసరికి మనకున్న పరిస్థితులను బట్టి, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే కలియుగంలో అనవసరంగా మనం ఏవేవో కార్యాల్లో నిమగ్నమై అసలైన ఆధ్యాత్మిక కార్యాలకి సమయాన్ని మనం వెచ్చించలేకపోతున్నాం, ఇవ్వలేకపోతున్నాం. అది గమనించి ముందుగానే భగవంతుడు మనకి చాలా అతి సరళమైన పద్ధతిని ఇచ్చారు. అది హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన, నామ సంకీర్తన అంటే భగవంతుడి యొక్క నామాల్ని సంకీర్తన చేయడం. మనం గమనించినట్టయితే ప్రతి మతంలో, క్రైస్తవం అనివ్వండి, ఇస్లాం మతం అనివ్వండి, ఏ మతం అనివ్వండి, దాంట్లో ముఖ్యంగా వారి భగవన్ నామాన్ని గురించి ఎక్కువగా కీర్తించలేదు. ఎందుకంటే ఇది యుగధర్మం కాబట్టి. అలాగే మన వైదిక శాస్త్రాల్లో వీటిని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, హరినామ సంకీర్తన. అయితే నామాలు, అనంతమైన నామాలు ఉన్నాయి భగవంతుడికి. వాటిల్లో ప్రత్యేకంగా కలి సంబంధించిన ఉపనిషత్తు, కలి సంతరణ ఉపనిషత్తులో ఈ కలియుగాల దోషాలని సత్వరంగా వాటిని నివృత్తి కావించడం కోసమని భగవంతుడు మనకి ఒక విశేష మంత్రాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని వర్ణిస్తారు ఆ ఉపనిషత్తులో. ఇది షోడశోక నామ్నాం కలి కల్మష నాశనం నాథ పరతురోపాయం సర్వవేదేషు దృశ్యతి. ఈ షోడశోక నామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ షోడశోక మంత్రం 16 శబ్దాలుగ మంత్రం అన్ని వేదాలు తిరిగేసినాక ఈ దీన్ని ఎన్నుకోవడం జరిగింది. పరతురోపాయం, ఇంకా ఉపాయం దొరకలేదు వాడికి. ఇది మాత్రమే చాలా శ్రేష్టమైన మంత్రం అని చెప్పేసి నిర్ధారించారు. ఎందుకంటే ఈ మంత్రంలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఇది నామం కింద కూడా వస్తుంది, ఇది మంత్రం కింద కూడా వస్తుంది. వాస్తవంగా మంత్రాలు ఉచ్చరించాలంటే దానికి అర్హత కావాల్సి ఉంటుంది. దానికి శుచి శుభ్రత, కొన్ని నియమ నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కాబట్టి జనసామాన్య అందరికీ కూడా ఆ మంత్రాన్ని పంచటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ నామం వచ్చేసరికి ఎవరైనా చేయొచ్చు. కానీ ఒక ఆలోచన ఏంటంటే, నామంలో బహుశా ఆ మంత్రానికి ఉన్న శక్తి ఉంటుందో లేదో అని ఒక అనుమానం. కావున ఈ దీన్ని మహామంత్రం ఎందుకున్నారంటే, ఇది ఒక రకంగా నామం కూడా, ఇది మంత్రం కూడా. ఎందుకంటే మంత్రంలో మనకి సంబోధనాత్మకంగా ఉండే ఓం అనే శబ్దం ఉండాలి. అయితే ఈ మహామంత్రంలో కనపడినప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటారంటే, వాటిలో ఈ ఓం అనేది దాంట్లో ఉందన్నమాట. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా జపించవచ్చు. వాళ్ళకి పూర్వ అర్హతలు కావాల్సిన అవసరం లేదు ఈ మంత్రాన్ని జపించడానికి. కాబట్టి ఈ మహామంత్రం చాలా శ్రేష్టం. కాబట్టి కలియుగంలో మన ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏమున్నప్పటికీ ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం ఆశ్రయిస్తే మనం మన లక్ష్యాన్ని చాలా సులభంగా, ఆనందంగా చేరుకోగలుగుతాం. హరే కృష్ణ.